అమ్మతో కలిసి తిరణాల నుంచి తిరిగి వస్తుంటే ఎదురుగా ఒక అచ్చూసిన ఆంబోతులు రెచ్చిపోయి పరిగెత్తుకుంటూ వస్తోంది. భయంతో మా అమ్మ కెవ్వున కేకేసింది. ధైర్యంతో నేను ముందుకు దూకాను. ఆంబోతు నన్ను చూడగానే రంకేసింది. నా మీదకొచ్చేస్తోంది. వచ్చేస్తోందా? ఆంబోతు నా మీదకి దూకుతోంది. దూకుతోందా? నేను అడుగు ముందుకేశాను. ఆ పక్కనే ఉన్న రాయి తీశాను. ఆ ఎద్దు మీద ఒక్క దూకు దూకాను. నన్ను చూడగానే ఎద్దు రంకేసింది. ఎమ్మటే నేను రంకేశాను. అది ముందు కాలు దువ్వింది. నేను రెండు కాళ్ళు దువ్వాను. దాంతో అది రెచ్చిపోయి కోపంతో నా మీదకి వచ్చింది. అప్పుడు ఆవేశంతో భీముడి బలాన్ని అప్పు తెచ్చుకుని చేతిలో ఉన్న రాయిని ఆంబోతు మీదకి గట్టిగా విసిరాను. పుట్టగానే అమ్మ నాన్నను పోగొట్టుకున్న నన్ను మీ పొత్తుళ్లలో పెట్టుకు పెంచారు. ఇప్పుడు మీ బతుకుల్ని అడ్డం పెట్టి నా కాపురాన్ని నిలబెట్టారు. కుక్కెడు ప్రాణం ఈ గుండెల్లో ఉండేదాకా మీ మేలు మరిచిపోలేను బాబాయ్. పిచ్చి పిల్ల, పేగుబంధం మన మధ్య లేనంత మాత్రాన పెంచిన మమకారం ఎక్కడికి పోతుందమ్మా? సంతోషంగా బయలుదేరు. ఎల్లొత్తానమ్మా. మంచిదమ్మా. ఏడు సార్లుగా ఉండు. ఎల్లొత్తానమ్మా. అరే జోగులో, నువ్వు వెళ్ళి అమ్మాయిని బస్ ఎక్కిచ్చిరా రాయమ్మా. పిచ్చి సచ్చరాడా. ఆ అడావుడేంటి, ఆ ఆదురుత ఏంటి, కొంపలు అంటూ పోతున్నట్టు, నీ పుట్టి మునిగిపోతున్నట్టు. అది కాదే, కుక్కేమో పిల్లంట పడింది, నేనేమో కుక్కెంట పడ్డాను. అది పారిపోయింది. నేను పరిగెత్తుకొచ్చేశాను. రే, ఈ పోసుకోలు కబుర్లు మానే రేపటి నుంచి పనిలోకి వెళ్ళు. పనిలోక నేనా? అమ్మో, నా వల్ల కాదు. అసలు నాకే పని తెలీదు. ఇంతకీ ఆడిని ఏం పనిలో పెట్టావరా? పాలేడు పనిలో. అబ్బులు కాడా? డబ్బులు కూడా తీసుకున్నాను. అబ్బులు కాడా? అవునే, అబ్బులు కాడే. అయితే రత్తాలకి ఇచ్చిన 500 ఆడి మీద తీసుకునే. అయిపోయింది. ఈ గూడెల్లో పుట్టిన మరో తరం కూడా ఆ అబ్బులు గాడి చెప్పుల కింద చితికిపోతుంది. ఇక దేవుడు కూడా ఈ గూడెన్ని కాపాడలేడురా.